Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఇండస్ట్రీలో ఎంత పెద్ద సర్కిల్ ఉన్నా సరే టాప్ స్టార్గా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఒక టాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో పడాల్సిందే. అలాంటి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్లో సురేందర్ రెడ్డి గారు కూడా ఒకరు. ఆయన మొదటి సినిమా కళ్యాణ్ రామ్ అతనొక్కడేతో ఇండస్ట్రీకి పరిచయం అవగా కళ్యాణ్ రామ్కి అది సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్, రవితేజ, మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో రేసు గుర్రం డైరెక్ట్ చేయగా అది ఇండస్ట్రీలోనే టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ నెంబర్ 4 స్థానంలో నిలిచింది. రేస్ గుర్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవడం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ తో సినిమా చేద్దామనుకున్న సురేందర్ రెడ్డి ఆయనకు ఒక స్టోరీ చెప్పగా అల్లు అర్జున్ రిజెక్ట్ చేశారట. దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు పుష్ప 2తో పాన్ ఇండియన్ లెవెల్లో సినిమా తీస్తున్నారు అల్లు అర్జున్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ తీసి రీసెంట్ గా ఫ్లాప్ ని అందుకున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటి అని మొత్తం నేషనల్ లెవెల్ గా క్యూరియాసిటీ ఉంటుంది. సో రిస్క్ చేస్తే ప్రాబ్లం అవుతుందేమో అనుకున్న అల్లు అర్జున్ సురేందర్ రెడ్డికి నో అన్నారట.